ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్ ఇకపై కేవలం మానవరహిత కార్లకే పరిమితం కాకుండా త్వరలోనే ఆసుపత్రుల రోగులు ఎప్పుడు చనిపోతున్నారో కూడా అంచనా వేయనున్నారట. బ్లూంబర్గ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం గూగుల్ ఉపయోగిస్తున్న ఒక సరికొత్త రకమైన ఆల్గారిథం ఆసుపత్రుల్లో రోగులను కబలించే మృత్యువును సైతం అంచనా వేయనుందని తెలుస్తుంది. చివరి స్టేజ్లో ఛాతి క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళ కేసును ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఆమె ఆసుపత్రిలో చేరి అక్కడ చికిత్స పొందుతున్నంత కాలంలో ఆమె చనిపోయే అవకాశాలు 90.3% ఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు అంచనా వేశాయి. అయితే అదే సమయంలో గూగుల్ కృత్రిమ మేధస్సు మాత్రం 19.90 మాత్రమే మృత్యువుకు ఆమె చేరువయ్యే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టం చేసిందని ఆ కథనం పేర్కొంది. గూగుల్ కృత్రిమ మేధస్సు అంచనా వేసినట్లుగానే ఆమె వెంటనే తుదిశ్వాస విడవడంతో గూగుల్ కృత్రిమ మేధస్సు అంచనాల్లో కొంత ఖచ్చితత్వం ఉందనే వాదనలకు బలం చేకూరినట్లయింది. అన్నిటికీ మించి ఆమె అనారోగ్యాన్ని అంచనా వేయడానికి గూగుల్ కృత్రిమ మేధస్సు అధ్యయనం చేసిన అంశాలు పరిశోధకులను అవరా అని ముక్కున వేలేసుకునేలా చేశాయి. ప్రస్తుతం మోర్స్ కోడ్ ఇన్పుట్ అనే ఒక పరిజ్ఞానంతో ఈ గూగుల్ కృత్రిమ మేధస్సు ప్రత్యేక సామర్థ్యం కలిగిన వారి కోసం ప్రత్యేక సేవలు అందిస్తుంది. ఈ మోర్స్ కోడ్ ఇన్పుట్ ఆధారంగా ప్రత్యేక సామర్థ్యం కలిగిన వారు ఒకరితో మరొకరు సంభాషించుకోవడానికి, రాయడానికి, చదవడానికి సైతం వీలు కలిగేలా గూగుల్ కృత్రిమ మేధస్సు పనిచేస్తుంది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe to Public Talk TV.